ఈరోజు కూడా ఒక చక్కటి వీడియోతో నేను మీ ముందుకైతే వచ్చేసాను. మరి ఈ రోజు వీడియోలో మనం ఏం చూడబోతున్నాము అని అంటే, బయోటిక్ అడ్వాన్స్డ్ ఆయుర్వేద వల్ల ఫ్రూట్ బ్రైటనింగ్ ఫేస్ వాష్ గురించి అయితే చెప్పబోతున్నాను. ఇందులోని మనకి ఫ్రూట్ ఎక్స్ట్రాక్ట్స్ ఏవైతే ఉన్నాయో అవి మన స్కిన్ ని లైటన్ చేస్తాయి. సో దానివల్ల మన స్కిన్ బ్రైట్ గాను ఇంకా అలాగే వైట్ గాను అయితే తయారవుతుంది. సో ఇందులో ఏటేట్ ఉన్నాయి, ఇంకా అలాగే ఇది ఎంతకు వచ్చింది వగేరే డీటెయిల్స్ అన్ని కూడా వీడియోలో అయితే చెప్తాను. కనుక వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి. ఇంకా మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్న వాళ్ళు ఉంటే తప్పకుండా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకోగానే పక్కన ఒక బెల్ ఐకాన్ కూడా వస్తుంది, అది కూడా హిట్ చేసినట్లయితే నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ వరకు వచ్చేస్తుందండి. సో ఇందులోని ఏంటంటే అలోవెరా జ్యూస్, ఇంకా అలాగే ఆమ్లా జ్యూసు, దాంతో పాటుగాను పైనాపిల్ జ్యూస్, టమాటో జ్యూసు, ఇవన్నీ కూడా మిక్సప్ అయ్యి ఉన్న ఫేస్ వాష్ అనమాట. ఈ ఫేస్ వాష్ వలన మనకి స్కిన్ చాలా బ్రైట్నింగ్ అని అయితే తయారవుతుంది. మన స్కిన్ లోపల ఉన్న ఇంప్యూరిటీస్ ఏవైతే ఉన్నాయో దాన్ని క్లియర్ చేస్తుంది. మేకప్ కంటెంట్స్ ఏవైనా ఉన్నట్లయితే దాన్ని కూడా పూర్తిగా రిమూవ్ చేస్తుంది. సో పొద్దున్న ఇంకా అలాగే సాయంత్రం యూజ్ చేయడం వల్ల మంచి రిజల్ట్స్ అయితే ఉంటున్నాయి అని చెప్తున్నారు. సో బయోటిక్ అడ్వాన్స్డ్ ఆయుర్వేద ప్రొడక్ట్స్ ఏవైతే ఉన్నాయో వీటిని ప్రొడక్ట్స్ అని అంటారు, రెసిపీస్ అని అంటారు వీళ్ళు. అండ్ అలాగే పనిచేస్తాయి. ఎవరికి ఆయుర్వేదిక్ ప్రొడక్ట్స్ బాగా పనిచేస్తాయి అటువంటి వాళ్ళందరూ యూజ్ చేసుకోవచ్చు. అంతేకాదు ఆల్ స్కిన్ టైప్స్ అని చెప్పి చెప్తారు వీళ్ళు. ప్రత్యేకించి ఇది వచ్చేసి మనకి 200 ml అనమాట. దీని ప్రైస్ వచ్చేటప్పటికి మనకి 248 rupees. అండ్ మనకి ఆన్లైన్ లోనైతే ఇంకా తక్కువకి అయితే వస్తుంది. అంతేకాదు ఇది మనకి 1 year వరకు దీని లైఫ్ టైం అయితే ఉంటుంది, ఆ తర్వాత అయితే ఎక్స్పైర్ అయిపోతుంది. అండ్ అలాగే ఇది ఆర్గానికల్లీ ప్యూర్, ప్రిజర్వేటివ్ ఫ్రీ, ఇంకా డెర్మటాలజిస్టుల ద్వారా టెస్ట్ చేయబడింది. ఎనిమల్ టెస్టింగ్ అయితే జరగలేదు. సో ఇది చాలా బాగా పనిచేస్తుంది ప్రతి ఒక్కరికి కూడాను. అండ్ ఇది ఎలా అప్లై చేసుకోవాలి ఏంటి అని అంటే, వెట్ ఫేస్ మీదే ఫేస్ కి ఇంకా అలాగే నెక్ ఏరియాలో కూడాను చక్కగా ఇది కొంచెం అమౌంట్ లో తీసుకొని అప్లై చేసుకోవాలి. కొంచెం థిక్ గానే అప్లై చేసి లైట్ గా మసాజ్ చేయండి అండ్ అలాగే ఫేస్ వాష్ చేసేసండి. ఈ రకంగా రోజుకి 2 పూట్ల చేస్తే మంచి రిజల్ట్ అయితే వస్తుంది. అడ్వాన్స్డ్ ఆయుర్వేదిక్ రెసిపీస్ ఏవైతే ఉన్నాయో అన్ని కూడా చాలా బాగా పనిచేస్తాయి. కాకపోతే ఎవరికి పనిచేస్తే ఎవరికి పనిచేయవు అనేది తప్పనిసరిగా తెలుసుకోవాలి. కొంతమందికి అయితే అస్సలు పనిచేయవండి, ఇంకొంచెం పింపుల్స్ రావడం లేదంటే కొంచెం మందికి అయితే ర్యాషెస్ లాగా రావడం, ఇంకా అలాగే ఇచ్చింగ్ రావడం అనేది జరుగుతుంది. అందుకే ప్యాచ్ టెస్ట్ అనేది కంపల్సరీ అని చెప్తారు. ఇది కూడా అలానే ఏంటంటే ఫేస్ వాష్ అని కాదు కానీ మనం కొంచెంగా ఇది టెస్ట్ చేసుకుని ఆ తర్వాత యూజ్ చేసుకోవాలి. కొంతమందికి బాగా సెన్సిటివ్ స్కిన్ ఉంటుంది కదా, అటువంటి వాళ్ళకైతే పడదు. అండ్ మరికొంతమందికి ఏంటంటే ఫేస్ అంతా ఎక్కువగాను పింపుల్స్ ఉంటాయి, సో సీబం రిలీజ్ అవుతూ ఉంటుంది, ఎర్రెర్రగా అయిపోయి యాక్ని పింపుల్స్ ఉండడం వల్ల వాళ్ళకి ఏంటంటే ఇలాంటివి అప్లై చేసేటప్పుడు ఏంటంటే ఇంకా ర్యాషెస్ ఎక్కువ అవడం లేదంటే మంట పుట్టడం ఇలాంటివన్నీ కూడా జరుగుతాయి. మనం ప్యాచ్ టెస్ట్ అనేది కంపల్సరీ చేసుకోవాలి అందుకే ముందుగాను. సో మరి దీని గురించి ఫుల్ డీటెయిల్స్ ఇచ్చానని అనుకుంటున్నాను. వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ అయితే వేయండి, షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి. మరిన్ని ఇలాంటి బ్యూటిఫుల్ అండ్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం తప్పకుండా ఫాలో అయిపోండి ఎస్ఆర్కే టిప్స్. రేపటి సరికొత్త వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. అంటిల్ దెన్ బై బై.